ఆర్ఫై జోన్ లో ఇళ్ల నిర్మాణంపై సుప్రీం కోర్టుకు వెళ్ళనుంది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించాలని అత్యున్నత ధర్మాసనాన్ని కోరనుంది. ఆర్ఫై జోన్ లో ఇళ్ల నిర్మాణంపై స్టే విధించింది ఏపీ హైకోర్టు. ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయనుంది ఏపీ సర్కార్. ఆర్ఫై జోన్ లో ఇళ్ల నిర్మాణంపై సుప్రీం కోర్టుకు వెళ్ళనుంది ఏపీ ప్రభుత్వం. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రోజా, ఆదిత్య రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఫై జోన్లో అమరావతి ప్రాంతంలో సిఆర్డీ పరిధిలో ఆర్ఫై జోన్లో ఇళ్ల నిర్మాణం, పేదలకు ఇళ్ల నిర్మాణం చేయాలి అనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయానికి ఇవాళ మనం చూసుకున్నట్లయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు, మధ్యంతర ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ కి గురి చేశాయని చెప్పాలి. అంటే ఇప్పటికే ఈ ఆర్ఫై జోన్లో దాదాపు 50,793 మంది పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా గతంలో ఈ అమరావతి ప్రాంత రైతులు దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది సిఆర్ తమ ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని, ఈ ప్రాంతంలో ఇళ్ల కేటాయింపు మీద అభ్యంతరం వ్యక్తం చేస్తే అమరావతి రైతులు గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ సమయంలో ఈ ఇళ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించి అయితే సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మాత్రం ఆటంకాలు ఎదురయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తుది కోర్టుల తుది తీర్పుకు లోబడే ఈ ప్రయత్నాలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్న సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకి ముందుకు వెళ్ళింది. ఎందుకంటే ఆ సమయంలో ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ ప్రారంభించే సమయం నాటికి ప్రభుత్వం దగ్గర నుంచి స్టే, కోర్టుల దగ్గర నుంచి స్టే లేని నేపథ్యంలో తాము ముందుకే వెళ్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో పేదలకు ఇళ్లు ఇవ్వడం అనేది ఒక మా ప్రభుత్వ విధానము, దీనిని ఏ న్యాయస్థానాలు కూడా వ్యతిరేకించవు పేదల ప్రభుత్వంగా అంటూ వ్యాఖ్యానిస్తూ వచ్చారు మంత్రులు. అయితే ఇవాళ జరిగిన అటువైపు ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు మాత్రం దీని మీద ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్టే విధించడంతో దీని మీద సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రోజా, థ్యాంక్ యూ రెహానా.